రామాయణ గాథలో జటాయువు గురించి విన్నారుగా రావణుడిని ఎదిరించేంత శక్తి తనకు లేదని ప్రాణాలు పోతాయని తెలుసు కూడా సీతామాతను కాపాడేందుకు రావణుడిని ఎదిరించి చరిత్రలో నిలిచిపోయింది జటాయువు ఆ జటాయువు ఇప్పుడు మళ్లీ తిరిగొచ్చిందా అయోధ్యలో రామమందిర నిర్మాణం కీలక దశకి చేరుకున్న వేళ తన ప్రభువు వైభవాన్ని కళ్లారా చూసి వెళ్దామనుకుందా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది పెద్ద పెద్ద రెక్కలు వేసుకుని ఓ అరదైన పక్షి అక్కడ వారడమే అందుకు కారణం పక్షుల్లో బాహుబలిలాగా కనిపిస్తుంది ఈ పక్షి ఎక్కడి నుంచి వచ్చింది త్రేతయుగం నాటి జటాయుకి దీనికి సంబంధం ఏంటి కాన్పూర్ లోని బెనాజ్ హబర్ ప్రాంతంలోని ఈద్గా సమీపంలో స్థానికులకి ఈ అరుదైన పక్షి కనిపించింది వారం రోజులుగా ఇది ఎక్కడే స్థానికుడు ఒకరు చెప్తున్నారు ఆ పక్షి ఆకారం చూసి తొలుత కొంతమంది దాని దగ్గరకు వెళ్లేందుకు కూడా భయపడ్డారట రెండు మూడు రోజుల తర్వాత కొంతమంది దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు ఆదివారం ఆ పక్షి నిలబడలేక కూలిపోవడం స్థానికులు గమనించారు వెంటనే దాన్ని పట్టుకుని అటవీ శాఖ అధికారులకి సమాచారాన్ని అందించారు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు పక్షిని స్వాధీనం చేసుకున్నారు ఆ పక్షి జాతికి చెందిన గద్ద అని అటవీ శాఖ అధికారులు తెలిపారు హిమాలయన్ ప్రాంతంలో కనిపిస్తుందని చెప్పుకొచ్చారు వృద్ధాప్యం కారణంగా ఆ పక్షి ఎగరలేక ఇబ్బందులు పడుతుందని వెల్లడించారు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చారు పక్షిని స్వాధీనం చేసుకుని ఆ పక్షి అరుదైన జాతికి చెందిన గద్ద అని అటవీ శాఖ అధికారులు తెలిపారు